హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాటి వీడియో వచ్చేసి నగునూరు దుర్గభవాని అమ్మవారి సన్నిధానంలో ఉన్న సుందరేశ్వర స్వామికి, శివుడికి అభిషేకం అండి, ఫలపంచామృత అభిషేకము. సో స్వామివారికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే ఏ లాభం కలుగుతుంది అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. చూడండి, వినండి. థ్యాంక్స్ అండి. ఓం నమో భగవతే రుద్రాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయై నమః. శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుంది? మీరు చూస్తుంది శివలింగం అండి. ఇది నగరూరు శివాలయంలో ఉంది. స్వామివారి పేరు, శివాలయంలో స్వామివారి పేరు సుందరేశ్వరుడు అండి. ఆ సుందరేశ్వరునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏం జరుగుతుంది అనేది మీకు ఈ వీడియో రూపంలో చెప్తాను, వినండి. శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిన నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. నిజమే కదండి. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంత యవ్వనండు భారమెచ్చు ఘామధేనువు వానింట గాడి పసర మల్ల సురషకి వానింట మల్ల చెట్టు. తాత్పర్యం, శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు పత్రి మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచేవారి ఇంటిలో దేవతల గోవు కామధేనువు కాడి పశువుగా పాడి ఉంటుందంట. కల్పవృక్షం అనే దేవత వృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటాయంట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టాలు నెరవేరుతాయి, సకలైశ్వర్యాలు సమకూరుతాయి. నిశ్చలమైన భక్తితో ఉద్దరేనేడు జలం అభిషేకించిన ఆయన సుప్రసన్నుడు అవుతాడు, మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన బోలాశంకరుడు అని అంటారు. హిందువుల అర్చన విధానంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన అభిషేకాల్లో ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటారు. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేకత, పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధనలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏం ఫలితం వస్తుందో ఒకసారి చూద్దాం. భక్తులు కార్తీక మాసంలో వివిధ పూజా ద్రవ్యాలతో శివుణ్ణి అభిషేకించి స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. ఆవు పాలతో సర్వసౌఖ్యాలు, ఆవు పెరుగు ఆరోగ్యం బలం, ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి, చెరుకురసం పంచదార దుఃఖనాశనం ఆకర్షణ, తేనె తేజోవృద్ధి, భస్మజలం మహాపాపహరణం, సుగంధోదకం పుత్రలాభం, పుష్పోదకం భూలాభం, బిల్వజలం భోగభాగ్యాలు, నువ్వుల నూనె అపమృత్యుహరణం, రుద్రాక్షోదకం మహా ఐశ్వర్యం, సువర్ణజలం దారిద్ర్యనాశనం, అన్నాభిషేకం సుఖజీవనం, ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి, నారికేల జలం సర్వసంపద వృద్ధి, ఖర్జూర రసం శత్రునాశనం, దుర్వోదకం గరిక జలం ద్రవ్యప్రాప్తి, ధవలోదకం శివ సాన్నిధ్యం, గంగోదకం సర్వసమృద్ధి సంపదల ప్రాప్తి, కస్తూరి జలం చక్రవర్తిత్వం, నేరేడు పండ్ల రసం వైరాగ్య ప్రాప్తి, నవరత్న జలం ధ్యాన గృహ ప్రాప్తి, మామిడి పండు రసం దీర్ఘ వ్యాధి నాశనం, పసుపు కుంకుమ మంగళప్రదం, విభూది కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు, కాబట్టి అభిషేక ప్రియుడు అనబడుతున్నాడు. ఎగతడని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు, ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగా జలరూపమైనది. జలం పంచభూతాలలోనూ శివుని అష్టమూర్తులలోనూ ఒకటి. అపయేవ ససర్జదౌ అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాన్నే సృష్టించాడు. ప్రాణులన్నిటికీ ప్రాణధార నీరే. మంత్రపుష్పంలోనే ఏపామయంతనం వేద ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం
విశదీకరించబడి ఉన్నది. అందుచేత శివపూజలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. భగవంతుణ్ణి 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాల కంటే జలాభిషేక రూపమే, స్నానమనే ఉపచారణమే ప్రధానమైనది. పూజ కంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణము కంటే జపము, జపము కంటే అభిషేకము, ఉత్తరోత్తరము శ్రేష్టాలన్నీ పేర్కొనబడినాయి అని పెద్దలు చెబుతుంటారండి. సో ఇదండి ఇవాళ వీడియో. మన శివయ్యని ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే ఏ ఫలితం లభిస్తుందనేది నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. సో తెలియని వాళ్ళ కోసమేనండి, తెలిసిన వాళ్ళ కోసం కాదండి. సో ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. సో ఎలా అనిపించిందండి వీడియో? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హారతి తీసుకోండి శివయ్యది.